ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కంచర్ల ఆనందరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక. నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, ప్రధాన అనుచరుడు కంచర్ల ఆనందరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తనతో పాటు సుమారు 200 మంది కార్యకర్తలతో కలిసి నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించాలన్నారు. తాను గెలిచిన వెంటనే నల్గొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రోడ్లతో పాటు అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడతానని అన్నారు. కంచర్ల ఆనందరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబోగన్ రమేష్ గౌడ్, జెడ్పీటీసీ ఒంగూరు లక్ష్మయ్య, దాసోదు శివప్రసాద్, వీరమల్ల సందీప్ కుమార్, బొల్లం రాజు, బొల్లం శ్రీను, మామిడి మదన్, రంగరాజు సాయి, రంగరాజు మనీష్. మీరందరూ మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి, యువజన విభాగం నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పథకాలపై ఆకర్షితులై ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఈ కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఘన విజయం వచ్చేలా మేము కృషి చేసి కాంగ్రెస్ అధికారంలో తీసుకొస్తామని తన నల్గొండలో, తెలంగాణలో అధికారంలో తీసుకొస్తామని తెలియజేయడం జరుగుతుంది.